ప్రైవేట్ వైద్యశాలలు రోగుల ఆరోగ్యాలతో చిలకటమారుతున్నాయి. వైద్యం చేయడం సమస్య తలెత్తగానే చేతులెత్తేయడం ప్రైవేట్ వైద్యశాలలో పరిపాటిగా మారింది. ఇలాంటి ఉదాంతమే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది. వివాహిత స్థానిక సహజ ప్రసూతి అండ్ జనరల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంది. అయితే శస్త్రచికిత్సలో లోపం కారణంగా పక్షం రోజులు గడుస్తున్నప్పటికీ గాయం మానడం లేదని సదరు మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం 13,000 రూపాయల ఫీజు రూపంలో తీసుకున్న ఆసుపత్రి నిర్వాహకులు గాయం మానడం లేదని వెళ్తే చెకప్కు వెళ్లిన ప్రతిసారి మరో 1,000 రూపాయలు వసూలు చేస్తూ వస్తున్నారని వారు ఆరోపించారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ 20,000 సదరు ఆసుపత్రి యజమానికి సమర్పించుకున్న ఆపరేషన్ చేసిన ప్రదేశంలో గాయం మాత్రం మానడం లేదన్నారు. ఇదే విషయంపై ఆసుపత్రి యజమాన్యంతో ఎల్ఆర్టీ న్యూస్ ఛానల్ మాట్లాడేందుకు ప్రయత్నించగా యజమాన్యం అందుబాటులో లేరనే సమాచారం వస్తుంది. అరకొర వాసతులు అనుభవజ్ఞులైన వైద్యులు లేనప్పటికీ వైద్యం పేరిట ప్రజలను మోసగిస్తున్న ప్రైవేట్ వైద్యశాలలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులే, అప్పుడు చిన్నగా పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యేది, ఎన్ని రోజుల దాకా పుండు మానది? ఒకసారి మీరు చెప్పండి, ఏంటిది ఇది? రోజుకు 1,000-1,500 రోజు రోజు వచ్చి ఆడ గట్టు డూపి చేసచ్చుడు, ఇది ఏంటి కథ? ఒకసారి ఆలోచించండి మీరు. 23 ఏం టాబ్లెట్ అన్నా నాకు తెలియదు, నేనే తీసుకున్నా. అక్కడ మన ఒకసారి ఇటీనే ఇప్పుడు 10-12 రోజులు అది నువ్వే అంటున్నావు, నీ పేరేమంటివి? మల్లేశమన్నా ఇటీను. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నీకు తెలుసు ట్రీట్మెంట్ సంగతి ఏందో నీకు తెలుసు. ఎన్ని రోజులు పిల్లలు కాకుండా ఆపరేషన్కు ఎన్ని రోజులు పుండు మానదే? ఇది ఎందుకు రోజు రోజు ఖర్చు పెట్టించుడు ఎందుకు? నేను అనేది అది ఆ ప్రశ్న అంతే. ఎందుకు ఆ ప్రశ్న? మీ హాస్పిటల్ మంచిగా అంటే మంచిదని వచ్చాను, దాన్ని ఏదో తొందరగా కవర్ అయ్యేటట్టు చూసుకున్నా. రోజు రోజు అచ్చుడు పోడు ఏందన్న, డబ్బులు పెట్టుడు రచ్చు పోడు, ఇదేంది ఆపరేషన్? నేను నిన్న నచ్చినా, నిన్న మా బిడ్డ నిన్న తీసుకొచ్చిన, మొన్న తీసుకొచ్చిన, రోజు తీసుకొచ్చిన, నేనే తీసుకొచ్చిన, ఇలా వీళ్ళక రాలే. నువ్వు ఏంటి, నువ్వు అనవాడుతు ఇట్లా అత్తే అయిపోద్ది అనవాడుతుంది. ఇప్పుడు ఎన్ని చేస్తాము ఆపరేషన్? ఇప్పుడు మీరు అచ్చిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకే 15 కావచ్చు. అందులో ఎవ్వరికి ప్రాబ్లం రాదు. ఇప్పుడు మీ బిడ్డకు వచ్చింది, ఇప్పుడు వేరే వాళ్ళకి వల్ల ప్రాబ్లం రాలేదు. అలా అచ్చిరు మంచి ఇంటికి పోతుంది. ఒకసారి నువ్వు రా, నువ్వు వస్తే నేను ఇప్పుడు ఆ పాత పేషెంట్ ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తా. మీరు మళ్ళీ అచ్చిరు హాస్పిటల్ అని అడుగుతా, నీకే తెలుస్తుంది కదా. నాకేం తెలియదు అన్న, బాడీ కండిషన్ ఒకలాగా ఉన్నది, అందరి ఒకలాగా ఉన్నది కదా. ఇది నాకే టాబ్లెట్ కూడా మళ్ళేసామన్నా. ముత్యం అంత ఆపరేషన్ కు మీద ఖర్చు 5-6 వేలు అయితే అన్న, 6-7 వేలు ఆపరేషన్ కు 15 వేలు, 20 వేలు దగ్గర బలుతున్నాయి. నువ్వేమో ఏం కాదన్నా, మా ఒకటే ఆపరేషన్ ఏం కాదు నువ్వు చెప్తీవి మాతోని.